తెలుసుకోవడం, ప్రభువా నువ్వు నా గురించి ఏం ఏర్పాటు చేసి ఉన్నావు అని తెలుసుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, ప్రభువా దేవుని మందిరంలో ఏం పని ఉన్నది నాది అని. ప్రభువా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, ఒక మాస్టర్ పీస్ లాగా చేసినావు కదా ప్రభువా, నా పని ఏంటిది, నా సేవ ఏంటిది నాకు చూపి అని దేవుణ్ణి అడుగు. దేవుడు ఆ సేవని నీకు చూపిస్తాడు, ఆ పనిని నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆ పనిని చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు, పక్కోలు ఎంజాయ్ చేస్తారు, నీ కుటుంబం ఎంజాయ్ చేస్తుంది, నీ సంఘం ఎంజాయ్ చేస్తుంది, ప్రతి ఒక్కరు చూసి నిన్ను సంతోషపడతాడు, వావ్ అని చెప్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాను. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, నేను కూడా చేస్తాను అని ఆలోచన కలిగి రావద్దు. దేవుని పని చేయొద్దు. దేవుడు నాకు ఏం పని ఇచ్చిండు ఆ పని మీద ఆలోచన కలిగి మనం దేవుని చిత్తంలోనే ఉండి పని చేయాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం. వాక్యంలో ఏం రాయబడిందంటే ఆయన మనం ఆయన చేతులు పని అయి ఉన్నాము. దేవుడు ఆయన చేతులతో మనల్ని సృష్టించుకున్నాడు. తల్లి గర్భంలో పడకముందు ఆయనకి మన గురించి తెలుసు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన గురించి ఆయన ఏర్పాటు చేసినాడు. నువ్వు ఈ వయసులో వచ్చినప్పుడు నీకు ఈ పని చేయాలా, ఈ వయసులో ఉన్నప్పుడు ఈ పని చేయాలా, ఈ వయసులో ఉన్నప్పుడు ఈ పని చేయాలా అని దేవుడు ముందు నుంచే ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కోసం, నా కోసం మనము ఏ సేవ దేవుని ఇంట్లో చేయాలి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. Ephesians 2:10 దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కన్ఫ్యూజ్ కావద్దు, నేనేం పని చేయాలా దేవుని ఇంట్లో, ఇంకొకరు చేస్తారు నేను కూడా చేస్తాను అని ఆలోచనతో ఉండొద్దు. కన్ఫ్యూజ్ అయిపోతాం, సైతాన్ పని చేస్తాడు, దేవుడు అక్కడ పని చేయడు. కన్ఫ్యూజ్ కావద్దు, ఇంకొకరిని చూసి వాళ్ళు చేసేస్తున్నారు నేనెందుకు వెనకకుండాలా అని. దేవుడు నీ కోసం కూడా ఖచ్చితంగా ఒక పనిని ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక అద్భుతమైన రీతితో సృష్టించినాడు. దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. నిన్ను నువ్వు తక్కువ అంజనీ వేసుకోవద్దు, నేను తక్కువని నాకేం రాదు అని అనుకోవద్దు. నువ్వు ఒక మాస్టర్ పీస్వి, దేవుడు నీకు ఒక మాస్టర్ పీస్ లాగా చేసిండు. నువ్వు ఒక స్పెషల్వి దేవుని దృష్టిలో. దేవుడు ఆయన చేతులతో నిన్ను సృష్టించుకున్నాడు. దేవుడు నీకు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు పుట్టక ముందు నుంచే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ బిడ్డ ఈ పని చేస్తాడు, నా సేవ చేస్తాడు, ఈ సేవ చేయాలా అని నీ గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుని ఆలోచనలో ఏముంది, నువ్వు ఏం పని చేయాలా అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, రక్షణ పొందినామా, బ్యాప్టిజం తీసుకున్నావా, దేవుని మందిరానికి వస్తున్నావా, 15 సంవత్సరాలైందా, 20 సంవత్సరాలైందా, కానీ ఇంకా నువ్వు కన్ఫ్యూజ్లో ఉన్నావా, ప్రభువా నా పని ఏంటిది దేవుని మందిరంలో, నేను అసలు ఏం పని చేయాలా, అసలు దేనికి నన్ను సృష్టించుకున్నాడు, దేనికి నన్ను ఏర్పరచుకున్నావు అని ఇంకా నువ్వు కన్ఫ్యూజ్లో ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తల్లి గర్భంలో పడక ముందు నుంచే నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మన పుట్టకు ముందు మనం ఏం పని చేయాలా అని అన్నీ ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేనేం పని చేయాలా అది నాకు చూపి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతామో, ప్రభువా నా సేవ ఏంటిది, నేనేం పని చేయాలా అని దేవుడు మనకి చూపిస్తాడు, మాట్లాడతాడు, ఆ పనిలో సక్సెస్ ఇస్తాడు. నా ఇష్టం, నాకు ఇది ఇష్టము అని అనుకొని మనం చేసినాం అనుకో, అది రాంగ్ అయిపోతుంది. కన్ఫ్యూజింగ్ అవుతాము. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, వేరే కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ దేవుని చిత్తంలో ఉంది ఈ పని నేను చేయడం, దేవునికి ఇదే ఇష్టము అని ఒకవేళ నువ్వు ఆ దేవుని చిత్తం కనుకొని పనిచేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ పక్కోళ్ళు హ్యాపీగా ఉంటారు, సంఘం హ్యాపీగా ఉంటుంది, దేవుడు కూడా నీ సేవను చూసి సంతోషపడతాడు, నీకు చాలా బ్లెస్సింగ్ వస్తాయి. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. తల్లి గర్భంలో పడక ముందు నుంచే మన గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు.
నువ్వు నేనేం పని చేయాలా, ఏం సేవ చేయాలా ఆయన ముందు నుంచే ఏర్పాటు చేసి ఉన్నాడు. తెలుసుకోవాలా మనం ప్రభువా నా పని ఏంటిది అని? ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆ పనిని చూపిస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.